ఓం ధ్యానం వందే సంభవమాపతం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవంధినగణం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖరగుణానుకీర్తనం నీలకంఠతవపాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. తెలుగువన్ ప్రేక్షకులకు శుభోదయం. ఉమామహేశ్వర అనుగ్రహం చేత భక్తులందరూ కూడా చక్కటి శ్రేయోదాయకమైనటువంటి జీవనాన్ని గడపాలని కోరుకుంటూ నేటి పంచాంగాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 21వ తారీఖు 3వ నెల 2022వ సంవత్సరం సోమవారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాగిణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం. తదియ తిథి ఉదయం 10:14 వరకు, అనంతరం చవితి తిథి నేడు కలదు. స్వాతి నక్షత్రం రాత్రి 11:29 వరకు కలదు. సూర్యోదయం 6:20, సూర్యాస్తమయం 6:27 వరకు కలదు. అమృత ఘడియలు 1:08 నుండి 2:20 వరకు అమృత ఘడియ కాలం. రాహుకాలం 8:00 నుండి 9:30 వరకు. యమగండం 11:00 నుండి 12:30 వరకు యమగండం. దుర్ముహూర్తం 12:48 నుండి 1:36 వరకు దుర్ముహూర్తము. పునః 3:13 నుండి 4:02 వరకు రెండవ దుర్ముహూర్తం కూడా చెప్పబడింది. వర్జ్యం 6:09 నుండి 7:17 వరకు. పునః రాత్రి తెల్లవారితే 4:38 నుండి 6:09 వరకు రెండవ దుర్ముహూర్తం వర్జ్యకాలంగా చెప్పబడింది. అభిజిత్ లగ్నం 11:59 నుండి 12:48 వరకు అభిజిత్ లగ్నం. కరణం విష్టికరణం 8:20 వరకు. అనంతరం భవకరణం 7:30 వరకు కలదు. చంద్రరాశి తులారాశి. చంద్రుడు తులారాశిలో సంచారం చేస్తుండడం జరుగుతుంది. గుళిక కాలం 1:54 నుండి 3:25 వరకు. యోగం వ్యాఘాత యోగం. 3:55 వరకు కలదు. నేడు రాశి ఫలములు. మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాదులు అనుకూలిస్తాయి. పనిభారం బాగా ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. బంధువుల నుండి చక్కటి సహకారం లభిస్తుంది. పరనందల పాలవ్వడం, మనకి సంబంధం లేకపోయినా లేనిపోనటువంటి అపోహలు అపవాదులు వచ్చి మనని ఇబ్బంది పెట్టడం జరిగేటటువంటి అవకాశం కలదు. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం వారికి అనారోగ్య సూచనగా చెప్పబడింది. ఆదిత్య హృదయాన్ని పఠించడం, మహాగణపతి అష్టోత్తర నామాలు పఠించడం ద్వారా సకల శుభములు కలుగుతాయి. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగములో ఉన్నతమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. ధనమే కాక అన్ని విషయాల యందు కూడా అభివృద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల నుండి అభినందనలు పొందుతారు. ధనం వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. అన్ని విధాల సంతోషం కలుగుతుంది. దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా సకల శుభములు కలుగుతాయి. మిథునరాశి. మిథునరాశి వారికి పనుల ఒత్తిడి అధికమవుతుంది. పై అధికారుల చేత మాటపడడం, ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం, పోయినటువంటి వస్తువులు దొరకడం, దూర ప్రయాణాలు చేయాల్సి రావడం, స్వల్పంగా అనారోగ్యం పాలవ్వడం, ఆంజనేయ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా సమస్త శుభములు కలుగుతాయి. కర్కాటక రాశి. తలపెట్టినటువంటి పనులలో ఆటంకాలు స్వల్పంగా ఏర్పడతాయి. మరియు పనిభారము, పని ఒత్తిడి చేత కొంత ఇబ్బందులు గురవుతారు. దుఃఖకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది.
తన ఎందు అపరాధము లేకున్నప్పటికీ కూడా మాట పడవలసి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా సమస్త విధములుగా విజయం చేకూరుతుంది. సింహరాశి, ఇంటా బయట కూడా విరోధములు కలుగుతాయి. భాగస్వామికి అనారోగ్యము సూచన. ఉత్సాహభంగములు, అధిక శ్రమ, ఒత్తిడి కలిగే అవకాశం కలదు. ఆదిత్య హృదయాన్ని పఠించి గణపతి ఆరాధన చేస్తుండటం చేత సకల శుభములు కలుగుతాయి. కన్యారాశి, కన్యారాశి వారికి నేడు అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అయినప్పటికీ కూడా అన్ని కార్యాలలోనూ జయం సాధిస్తారు. సంతోషము కలుగుతుంది. నూతన కార్యాలు ఆరంభిస్తారు. చేసేటటువంటి పనుల యందు అభివృద్ధి కలుగుతుంది. చాలా ఆనందదాయకంగా జీవనాన్ని గడుపుతారు. మహాగణపతి ఆరాధన చేయడం ద్వారా సకల శుభములు కలుగుతాయి. తులారాశి, తులారాశి వారు సంతానము కొరకు తాపత్రయము, గృహములో చిన్నపాటి సమస్యలు, ఇరుగు పొరుగు వారితో తగాదాలు రావడము, కార్యముల యందు చిన్నపాటి ఆటంకాలు కలుగుతూ ఉండడము, మరియు ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల యందు నిలకడగా రాణిస్తారు. అన్ని విధములుగా కూడా బంధువుల నుండి సహకారం లభించడం వలన ఉన్నటువంటి సమస్యలను అధిగమించి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఆంజనేయ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా అన్ని విధములుగా విజయం చేకూరుతుంది. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి సర్వత్రా క్షేమముగా ఉంటుంది, మరియు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. కొంత అలసత్వం ప్రదర్శిస్తారు, అంటే ఏ పని చేయలేకపోవడం, కొంత వ్యవహారములలో నెమ్మదితనము, మరియు గృహంలో దొంగతనములు జరిగేటటువంటి అవకాశము, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ పనులు పూర్తి అవ్వలేకపోతుండడం, ఇంటిలో చిన్న చిన్న తగాదాలు, కార్య ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కలదు. వెంకటేశ్వర మరియు మహాగణపతి స్వామి వారి యొక్క ఆరాధన చేత వ్యవహారములన్నింటిలోనూ జయం చేకూరుతుంది. ధనుస్సు రాశి, ధనుస్సు రాశి వారికి బంధువర్గం నుండి సహకారం, మనస్సున ఉల్లాసం, కార్యసిద్ధి, విద్యార్థులకు అన్ని విధాలా విజయము, ధైర్యంతో మరియు మంచి ప్రణాళికలతోటి కార్యాచరణ చేసి చక్కటి లాభాలను పొందుతారు. ధనలాభము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, దుర్గాదేవి ఆరాధన చేత ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. మకర రాశి, మకర రాశి వారికి విద్యార్థులకు అన్ని విధాలా కూడా ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యవహారములందు విజయం చేకూరుతుంది. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉద్యోగ లబ్ధి చేకూరుతుంది, మరియు హుందాగా వ్యవహరించడం ద్వారా అనేక విజయాలు సాధిస్తారు, అనేక ప్రశంసలు అందుకుంటారు. డాంబికాలకు పోయినా చొక్కెదిరవడం ఖాయం. అస్థిమితం, అంటే ఒకే విధంగా ఆలోచించలేకపోవడం, మతిభ్రమణం, కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి మరియు నవగ్రహ ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి, అన్నింట కూడా గౌరవము, అన్ని వ్యవహారాల యందు లాభము చేకూరడము, నూతనంగా పెట్టినటువంటి పెట్టుబడులు అనుకూలిస్తాయి. క్రూరంగా వ్యవహరించడం మరియు చెడ్డ పనులు చేయడము, చెడు వ్యక్తులు పరిచయమవ్వడం, ఆరోగ్యహాని, అలసట, స్వల్ప ప్రమాదములు, వాక్కుని అదుపు చేసుకోవడం చాలా మంచిది. ఇవాళ కుంభరాశి వారికి కొంత అనుకూలం కానటువంటి రోజుగా చెప్పవచ్చును. కారణమేమయ్యా అంటే ఆ గ్రహ సంచారము చేత కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి అన్ని విధముల జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. ఆంజనేయ సుబ్రహ్మణ్య దుర్గా ఆరాధన చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి. మీనరాశి, మీనరాశి వారు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావడం, ధనాన్ని ఖర్చు పెట్టడం, ధన వ్యయం, అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. నూతనంగా ప్రయత్నించినటువంటి కార్యాలన్నీ అనుకూలిస్తాయి. గురుబలంతో అన్నింటా కూడా విజయం కలుగుతుంది, మరియు నూతన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులలో లాభం చేకూరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా సమస్త శుభములు సంప్రాప్తిస్తాయి. శుభమస్తు.
సర్వే జనా సుఖినో భవంతు.